455 కోట్లు కడతా ఉన్నారు కృష్ణ. ఎప్పుడిది? 2017 సెప్టెంబర్. 235 కోట్లు ఎక్కువ ఇవ్వమని అడిగారు ఆ రోజు. ఈరోజు ఏమైంది? 2019 సెప్టెంబర్లో 3455 కోట్లు కడతానన్న మెగా ఈరోజు 2810 కోట్లకి కడతామని ముందుకొచ్చారు. అంటే ఎంత అమౌంట్ తేడా? 645 కోట్లు. 2 సంవత్సరాల్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో 1-2 సార్లు టెండర్లు పిలిస్తే ఇదే సంస్థ 235 కోట్లు ఎక్కువ కావాలని అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి అండదండలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి, ఎన్నో మీటర్లు తగ్గించాలని మొన్న నిండు శాసనసభలో కేసీఆర్ గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవట్లా? ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? కేసీఆర్ గారు చెప్పింది తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణనాడి జీవనాడి పోలవరం ఎత్తు తగ్గించాం, గోదావరి జలాలు రాయలసీమకు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తీసుకెళ్తాం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎన్నికల్లో పైసలు తీసుకున్నందుక, ఎన్నికల డబ్బులు నిధులు తీసుకున్నందుక మా ప్రాంత రైతాంగ హక్కులను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎవరు అధికారం ఇచ్చారు? పోలవరం ఎత్తు తగ్గించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే మేము తీసుకెళ్తాం వెనుకబడ్డ ప్రాంతాలకి అని ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? బాధ్యత గల పనిచేసిన మంత్రిగా నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు సమాధానం చెప్పట్లా? ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు మీరు మీడియా ముందుకు రాలేకపోతున్నారో సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇదే మెగా సంస్థ 235 కోట్లు ఎక్కువ కావాలని 2017 సెప్టెంబర్లో అడిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 18 వందల కోట్లు బిల్లులు ఇళ్ళకి రావాల్సి ఉంది ఈ రాష్ట్రంలో. దానికి 150 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మీరు ఇవాళ 200 కోట్లు తక్కువ వేస్తేనే మీకు బిల్లులు ఇస్తాం అని ఏజెన్సీలు మెడలు ఉంచి ఇవాళ సింగిల్ టెండర్, రెండో టెండర్ కూడా లేదు, కేవలం సింగిల్ టెండర్ సింగిల్ బిడ్తో రివర్స్ టెండరింగ్ కాదు నాయన అనిల్ కుమార్, ఇది సింగిల్ టెండర్ రిజర్వ్ టెండర్ రీటెండర్. రివర్స్ టెండర్ అంటే డబ్బాలు కొట్టుకోమాకండి, ట్రాన్స్పరెంట్గా ఉద్ధరించారంట. ఏం ఉద్ధరించారు? దేశానికి ఏం ఆదర్శం మీరు? జలయజ్ఞం ధనయజ్ఞం. మీ పాపాలు కడగటానికి రోసి గారుకు కిరణ్ కుమార్ రెడ్డి 5 ఏళ్ళు, వాళ్ళకి సరిపోతే 5 ఏళ్ళు ఆ పాపాలన్నీ కడిగి ఇవాళ దేశంలో అత్యున్నతమైన అవార్డులు వచ్చినాయి. నేషనల్ వాటర్ మిషన్ ఫస్ట్ అవార్డ్స్ 2019 ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకోలేకపోతున్నాడు. 2018-19కి 25వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం చేసిన కష్టానికి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అనిల్ కుమార్ ఇవన్నీ? ఎందుకు ఇరిగేషన్ మంత్రి ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాడు? ఎందుకు ఢిల్లీ వెళ్ళి అవార్డులు తీసుకోలేకపోతున్నాడు? గత ప్రభుత్వం గురించి చెప్పాల్సి వస్తుందని. కేటగిరీ 1A లో
కాంప్రహెన్సివ్ వాటర్ డేటాబేస్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల క్యాష్ అవార్డ్. కేటగిరీ 5లో ప్రమోషన్ ఆఫ్ బేసిన్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల క్యాష్ అవార్డ్. కేటగిరీ 1B అసెస్మెంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ఆన్ వాటర్ రిసోర్స్ సెకండ్ ప్రైజ్ 1.5 లాక్. 3 అవార్డులు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్స్ చంద్రబాబు నాయుడు గారి కష్టంతో. ఈ అవార్డ్స్ వస్తే ముఖ్యమంత్రి గారికి మా ఇరిగేషన్ మంత్రికి నోరు రావట్లా చెప్పుకోవటానికి.